అంటే అంటే నేను ఇలా మాట్లాడుతుంటే నిజంగా చెప్పాలంటే నాకు పాటలతో సంబంధం లేదు. నేను చూసి అంటే ఆ ఇస్మాయిల్ గారు చూసి ఫీల్ అయినవి, నాన్న వ్యవసాయం చేస్తుంది కళ్ళంలోనే ఆ ఊరు సేటు వచ్చి ఎంత కొంత ధర చెప్తా, ఆ రోజు చూసిన పరిస్థితి చెప్తున్నా. అడ్డికి పావుసర్లు లెక్క అమ్ముకున్న రోజులు ఉన్నాయి, అయ్యాల వర్షాలు వస్తే అకాల వర్షాలకు పంట నష్టం పోయింది. ఇవాళ చూస్తుంటే కాస్త అంటే నేను తిరిగి వస్తున్నా ఈ సందర్భంలో కొంచెం ఐ సరే పంట ఈ రోజు అంటారు చూడు, సరైన సమయంకి పంట కొనలేదు అంటారు చూడు, రెండు చూద్దాం. నిజంగానే కళ్ళాలల్లో ఒడ్లు పోతే పంట పోతే రైతు పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసు. కానీ ఇవాళ పంట బయటికి లోని పరిస్థితులు అంటే మిగులు పంట పండించినారంటే వాటర్ ఉన్నట్టే కదా సంగతి. ఇలా ఐకేపీ సెంటర్లు పెట్టారు, ఐకేపీ సెంటర్లు ముబ్బరంగా ఉన్నాయి. ఈ రోజు నాలుగైదు రోజులు ఒక పది రోజులు ఆ పంటని కాస్త డ్రై చేసుకొని ఎండబెట్టుకుంటే పంట అమ్ముకునే పరిస్థితి ఉంది. పూర్తిగా బాగుపడిందా అనంటే మాత్రం మనం దేనికి మనం అక్యురేట్గా 100కి 100 మార్క్స్ అయితే వేయలేము. ఏం జరగాలి అనే దాని మీదనే కోరుకుంటున్నాము. సో అయితే ఇంతకంటే బాగా చేస్తామనే పార్టీల గురించే మాట్లాడుకుందాం. మనం ఇక్కడ మాట్లాడుకుంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన దాని గురించి మాట్లాడదాము, బీజేపీ గురించి మాట్లాడదాము, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదాము. ఈరోజు ఏదైతే ఫస్ట్ మనం రైతు బంధు పథకం తీసుకుందాం. రైతు బంధు పథకం పెట్టారు కానీ అన్ని తీసేసిరు, సబ్సిడీలు తీసేసిరు, ఇవి తీసేసిరు అని అదొకటి మాట్లాడుతూ, రెండోది 10 ఎకరాలకో 5 ఎకరాలకో పరిమితం చేయాలి రైతు బంధు అనేసి చాలా ఈ రెండు పార్టీల నుంచి లీడర్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇదే రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ సభలు ఇచ్చారు, మేము ఈ 10,000కు గాను ఇంకొక 5,000 పెంచి మేము రైతు బంధు ఇస్తామని చెప్తున్నారు. అంటే ఈ చెప్పే వాళ్ళకు క్లారిటీ లేదా, లేదంటే ఇక్కడ ఉన్న లీడర్లు హైకమాండ్కు సరిగ్గా చెప్పలేకపోయారా, ఏం చెప్తారు ఈ విషయంలో? ఖచ్చితంగా మీరు ఏదైతే ఇప్పుడు లేవనెత్తిన అంశం ఉందో దీన్ని రెండు రకాలుగా చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి, కేసీఆర్ ఆలోచన నుంచి వచ్చినటువంటి పథకం ఇది, కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాల్లో ఇది ఒక నిర్ణయం. కానీ అమలుకు సంబంధించిన అంశంలో ఉన్నటువంటి దాన్ని పర్యవేక్షణలో కానివ్వండి, లేదంటే నిజంగా ఎవరికైతే అందాలనో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. ఒకరికి ఇన్ని ఎకరాలు ఉంది, ఒకరికి ఇన్ని ఎకరాలు ఉంది, రావాల్సిన వాళ్ళకి రావట్లేదు, కానీ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చింది, ఇది వేరే రకంగా ప్రయోజనం చేయడం ఒక అపోహలు అనుకుందాం మన మాటకి, లేదంటే నిజమే కావచ్చు. కనుక వాటిని నివృత్తి చేయడంలో అధికార యంత్రాంగం వైఫల్యం ఉందని నేను ఇప్పటికీ చెప్పదలుచుకున్నా. తర్వాత కొంత నాయకత్వ వైఫల్యం కూడా ఉన్నది. ఎందుకనంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంటేనే అది కింది క్షేత్రస్థాయి దాకా దాని అమలుకు సంబంధించినటువంటి వ్యవహారాలు జరుగుతాయి. మీరన్నట్టు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో లోపాలు లేకపోవచ్చు, కానీ అమలులో అక్కడక్కడ జరుగుతున్న వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా తిరుగుబాటు కానీ లేకపోతే ప్రజల్లో ఉంచే ఆందోళన కానీ ఊరికే రాదండి. రైతులైతే మరీ ముఖ్యంగా ఎప్పుడు కూడా అన్నెస్సరీ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండదు, అన్నెస్సరీ ఎవరిని శాపనార్థాలు పెట్టదు. రైతు శాపనార్థాలు ఎవరికి మంచిది, ఏ ప్రభుత్వానికి మంచిది కాదు, ఏ పార్టీలకు మంచిది కాదు. రైతు కోరుకున్నట్టు ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా అది 4 కాలాల పాటు మనగలుగుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. మీరన్నట్టు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఈ మాట ప్రస్తావించారండి. రాహుల్ గాంధీకి కానీ తర్వాత కేసీఆర్ గారికి కానివ్వండి, ఇంకొక రాజకీయ పార్టీకి కానివ్వండి, ఆ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి కానివ్వండి, ఆ పార్టీని అధికారంలోకి రావడం కోసం తాము ఏం చేయాలని ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నప్పుడు వాళ్ళకు బ్యూరోక్రాట్స్ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, ఇంటలెక్చువల్ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అవగాహన లోపంతో రాహుల్ గాంధీ మాట్లాడారని నేను అనుకోను. కానీ మళ్ళీ చెప్తున్నా, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అమలు తీరుతెన్నులు పర్యవేక్షిస్తేనే దానికి సార్థకత చేరుకుంటుంది. అంటే ఎందుకు చెప్పలేకపోయిరని నేను అంటాను. అంటే మేము అధికారంలోకి వస్తే 5 ఎకరాల వారికో లేకపోతే 10 ఎకరాల వారికో పరిమితం చేస్తానని లైన్ చెప్పలేకపోయారు ఎందుకు అంటున్నాను. చెప్పే ధైర్యం నిజంగా ఉందా, మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా రేపు మేనిఫెస్టోలో? ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి నాయకుడికి ఎవరైనా సరే సమర్థవంతమైనటువంటి పాలన కొనసాగిస్తామన్న ఒక విశ్వాసం తనకు ముందు తనకు కలిగి ఉండాలి. తర్వాత వస్తే ఏం చేస్తామన్నట్టు ఒక క్లారిటీ ఆ నాయకుడికి ఉండాలి. తర్వాత ప్రజల్లో కూడా ఈ నాయకుడు మాట్లాడినటువంటి మాటల్ని విశ్వసించగలిగినటువంటి పరిస్థితిని కల్పించగలగాలి. కల్పించలేకపోతే ఏ నాయకుడైనా ఫెయిల్ అయిపోతాడు, ఏ పార్టీ అయినా ఫెయిల్ అయిపోతుంది. కానీ ఇవాళ మనం మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి కొన్ని సంఘటనలు మాత్రం, రెండు రాజకీయ పార్టీలు, ప్రధానంగా 3 రాజకీయ పార్టీలు కూడా నిజంగా అంత చిత్తశుద్ధితో మాట్లాడట్లేదు, అంత చిత్తశుద్ధితో లేవు అనేటటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ప్రజల్లో కొత్త ఆశలు అయితే కలుగుతూ ఉంటాయి. ఎందుకు ఇప్పుడు ఈ ప్రభుత్వం పోతే వచ్చే ప్రభుత్వం ఇది చేస్తేమో, లేకపోతే అన్ని వర్గాలకు న్యాయం చేయలేదు కాబట్టి మా వర్గానికి వేరే వాళ్ళు వస్తే చేస్తారని ఒక ఆశ మాత్రం కలుగుతూ ఉన్నది. కానీ నిజంగానే ప్రజలు ఓటేసినప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తారు, ఆలోచించారని నేను అన్నాను, ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు.
ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్ని, నాయకుల మాటల్ని, జరిగే సభల్ని, వాళ్ళు చూపించేటటువంటి హడావిడిల్ని, వీటన్నిటిని ఇప్పటికిప్పుడు మనం బేరీ చేసుకొని ఈ ప్రభుత్వం పడిపోతుంది లేకపోతే ఇంకో కొత్త ప్రభుత్వం వస్తుందని చెప్పలేం ఖచ్చితంగా. కానీ కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా తాము అధికారంలోకి వస్తే ఇది చేస్తామనేది ఏది చెప్తున్నారో ఆ చెప్పే క్రమంలో వాళ్ళు సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి సంబంధించిన ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడి వైపు మాత్రం ఖచ్చితంగా ప్రజలు చూస్తారు. ఆ విజన్ని చూపి వాళ్ళు తయారు చేసుకోవాలి, అమలు చేసేటటువంటి కసరత్తు జరగాలి, ఆ విశ్వాసం ప్రజల్లోకి అయితే ఖచ్చితంగా కల్పించాలి. ఆ విశ్వాసం కల్పించకుండా వస్తుంది అనేటువంటి వాటి ఆ గాలిలో మెడలు కట్టడం అవుతుంది అనేది నా అభిప్రాయం.